భక్తుడు ఏమన్నాడు ఆయన? భక్తుడు, కానీ శరణాగతి భక్తి యోగం కాదా? మనం చాలాసార్లు అనుకున్నాం భక్తి అన్నా శరణాగతి అన్నా ఒక్కటే. చాలామంది భక్తి యోగం వేరు శరణాగతి వేరు అనుకుంటారు. లేదు నాయన, ఒక్కటే. భగవంతుడికి శరణ్యం పొందడం ఆత్మశరణ్యం. అదే ఇప్పుడు నవవిధ భక్తుల్లో ఆయన అడిగింది కూడా అదే, శరణాగతి. ఏనన్నా ఆ శరణాగతి అన్నా భక్తి అన్నా ఒక్కటే. ఇవి రెండు ఒక్కటైనప్పుడు జ్ఞానం కూడా ఒక్కటే. జ్ఞానానికి భక్తికి తేడా లేదండి. మన వాళ్ళు చాలామంది భక్తి వేరు జ్ఞానం వేరు అనుకుంటున్నారు. లేదు, భక్తే జ్ఞానం. అందుకని వివేకానంద స్వామిని కొంతమంది అడిగారు, స్వామి మీరు మహాజ్ఞానులుగా కనిపిస్తున్నారు. ఆయన ఉన్నాడు, మీరు అలా అనుకోవద్దు. నేను జ్ఞానిగా కనిపిస్తున్నటువంటి భక్తుణ్ణి రామకృష్ణ పరమహంస భక్తుడుగా కనిపిస్తుంటాడు పైకి, అమ్మ భక్తుడు అంటారు. కానీ ఆయన భక్తుడుగా కనిపిస్తున్నా జ్ఞాని అంటే ఇద్దరు ఒకటే. ఒక రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు, రూపాయి నాణ్యంలో బొమ్మ సత్యమా బొరుసు సత్యమా? రెండూ సత్యమే. ఆ రెండు కలిస్తేనే రూపాయి. అలా ఈ భక్తి జ్ఞానం రెండు విడివిడిగా లేవు నాయన. భక్తే జ్ఞానం, జ్ఞానమే భక్తి అని ఆ రెండు ఒకటేనని చెప్పాడు స్వామి. భక్తుడు కొంతసేపు ఆగి అతడు అన్నారు, నాకు తోచిన సారాంశం ఇది, నేను శుద్ధ చైతన్యాన్ని, నా ఉనికి లేకుండా ఏమీ జరగదు. రైట్. కొంతసేపటికి ఆ భక్తుడికి అర్థమైంది, స్వామి నాకు తోచిన సారాంశం ఏమిటంటే నేను శుద్ధ చైతన్యాన్ని, నేను శరీరాన్ని కాదు, త్రిగుణాలను కాదు, మనసు బుద్ధి చిత్త అహంకారాలు కాదు, మరి నేనెవరు? శుద్ధ చైతన్యం. మనమంతా అదే శుద్ధ చైతన్యం. మన చైతన్యంలో ఈ పేదాలన్నీ లేవు. కాబట్టి ఆ శుద్ధ చైతన్యం అని నాకు అర్థమైంది స్వామి. ఏనా? నా ఉనికి లేకుండా ఏమీ జరగదు. నా ఉనికి నేనన్నటువంటి స్ఫురణ లేకుండా ఏమీ జరగదు. ప్రతి మానవుడు నిద్రపోతూ ఉన్నాడా మేల్కొని ఉన్నాడా? ఏనా? నిద్రే లేదు. నిద్ర లేదు. మనం ఎవరు నిద్రపోవడం లేదు. మనం అనుకోవడం నిద్రపోతున్నాం అని. నిద్రపోతుండేది ఏది? శరీరం. నిద్రపోతున్న దాన్ని చూస్తూ ఉండేది ఏది? ఆత్మ. ఆత్మ మేలుకొని చూస్తూనే మనసు ఒక్క స్థాయిలో అది కూడా నిద్రపోతుంది. ఆయన సుషుప్త అవస్థలో మనసు అణిగిపోయింది కదా. కాబట్టి ఈ శుద్ధ చైతన్యముగా అదికి మాత్రం ఎరుకలోనే ఎప్పుడు నిద్రలేదు. అందుకని కదా కృష్ణుణ్ణి జోపుచ్చి వాళ్ళు నిద్రపోస్తుంటే నిద్రే ఎరుగునటువంటి వాడు ఆయన ఎలా నిద్రపోతాడు? ఆయన నిద్రే లేదు. నిద్ర లేదని, నిద్ర లేదు పరమాత్మ. ఆయన పరమాత్మకు నిద్రపోతే ఇక ఏమీ లేదు. సూర్యుడు ఎప్పుడైనా నిద్రపోతున్నాడా? మరి పరమాత్మ సృష్టించిన సూర్యుడికే నిద్ర లేకపోతే పరమాత్మ నిద్ర ఎట్ట వస్తుందండి? ఆలోచించండి, సూర్యుడు ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటున్నాడా? లే. మనకు కనబడడం లేదు. భూమి తిరగడంలో తేడా లేదు, కానీ సూర్యుడిలో తేడా లేదు. అలా శుద్ధ చైతన్యం అనేటువంటి ఆత్మకు నిద్ర లేదు, ఏమి లేదు. కాబట్టి నేను లేకుండా ఏమీ జరగదు స్వామి, అర్థమైంది నాకు అన్నాడు. మహర్షి ఏమన్నారు? మహర్షి, తర్కం వల్ల అట్టి నిరూపణ ఒక ఎత్తు, అది సరి అయిన నమ్మకం దాని భావం కలగడం మరొక ఎత్తు. దీన్ని అదే వాదోపవాదాల వలన తర్కం వలన తెలుసుకొని అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, దానిని స్వానుభవానికి తెచ్చుకోవడం ఒక ఎత్తు. దీంట్లో ఏది ఘనమైంది? స్వానుభవానికి రావాలి, నీ అనుభవానికి నీకు రావాలి. అంతేగాని సత్సాంగత్యం అందుకు ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది. నీ స్వానుభవానికి నీకు తెచ్చుకోవడానికి సత్సంగం ఉపయోగపడుతుందే కానీ
వాదోపవాదాల వలన ఎన్నటికి ఏమీ తీరదు. అభిన్న తత్వాలు ఇదేమిటి? పంచవింశ తత్వాలు ఎన్ని? 24 ఉన్నాయా? 11 అవతారాలా? అదేనా? 10 అవతారాల్లో బుద్ధుడు ఉన్నాడా లేడా? ఇంకొక అవతారాల్లో బలరాముడు ఉన్నాడా లేడా? బలరాముడు కళ్ళు తాగాడనే, శ్రీకృష్ణుడు మాంసం తిన్నాడనే, వీటి వల్ల ఏమీ వనకూడదు. అవి కాదు మనం చూడాల్సి. తర్క వితర్కముల వలన ఆ జ్ఞానం నీ అనుభవానికి తెచ్చుకోవడానికి నీ మూడు గుణాలను అణచి విచారణ చేసుకుంటూ వస్తే నీకు అర్థమవుతుందయా అని ఆయన చెప్పాడు. భక్తుడు, 3 నెలలు వేచి చూస్తాను, సాయం వస్తున్నదో లేదో తెలియడానికి. ఆ పాటి నమ్మవచ్చా? ఆయన చూడు ఏమన్నాడు, స్వామి నీకు 3 నెలలు టైం ఇస్తుండా, 3 నెలల్లో నాకు మీరు ఆత్మజ్ఞానం కలిగించాలా. భక్తుడు కోరికతే ఉంటాయి. సాయం వస్తున్నదో లేదో తెలిసిపోతుంది నాకు అప్పటికే, అప్పటిదాకా నమ్ముతాను స్వామి అని రమణ మహర్షిని. మహర్షి కూడా ఏమన్నాడు చూడు తమాషగా. మహర్షి, ఇదా శరణాగతి చేసిన వ్యక్తి అడిగే ప్రశ్న. వాళ్ళు భగవంతుడు ఏమయ్యా, శరణాగతి చేసే ఆయన ఇదే అనేది అంటే, స్వామి ఏమి చేసినా నీ ఇష్టమే అని అంటాడు భక్తుడు. అని అనిన తర్వాత గమనున్నా పర్లేదా, మళ్ళీ స్వామి నా కొడుకు ఇంజనీరింగ్ సీటు ఐఐటీలోనే రావాలి స్వామి, ఇది శరణాగతే? ఏమి చేసినా నీ ఇష్టం స్వామి అంటే అని తక్షణమే మళ్ళీ కోరిక కూడా అడిగి తిని దీన్ని శరణాగతి అంటారా అన్నారు. అది రమణుడు కూడా నవ్వి, శరణాగతి చేసేవాళ్ళు అడిగేది ఇట్లాగయ్యా అన్నాడు. ఆగంతకులు 4 వెళ్ళిపోయారు. ఆ పృచ్ఛకుడు ఇంకా వదలలేదు, మీ మాట నిలబెట్టుకోండి అన్నాడు. అందరూ నవ్వారు. ఆ 4 వచ్చిన వ్యక్తులంతా వెళ్ళారు. అయితే అడిగే వ్యక్తి మాత్రం కూర్చొని, స్వామి ఏంది మాట, మీ మాట నిలబెట్టుకోండి అంటే ఏమనే, 3 నెలల్లో నాకు ఆత్మజ్ఞానం కలగాలి అని అన్నాడు. అందరూ నవ్వారు. అంటే దేవుడికే ఒక టైం చెప్పడం, ఆయనకే ఒక వార్నింగ్ లాగా చెప్తున్నాడు, ఆయన 3 నెలలు నిలబెట్టుకోవాలి మీరు మాట అని అందరు అందరూ నడరు. అతను మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, దైవం తినడానికి కావలసినంత ఇచ్చాడు, నేను సుఖంగానే ఉన్నాను, దానికి తోడు నాకు కావలసింది మనశ్శాంతి, దానికోసమే ఈ ప్రార్థన. అది ఒక్క స్థాయి వరకు సంపాదించాలి మానవులని మనం తెలుసుకోవాల్సింది. ఒక స్థాయి ఏదో ఒక స్థాయి వరకు మన బిడ్డలు ఎక్కేసారు, అయిపోయింది, పెళ్లి చేసేసారు, అక్కడ వరకు స్టాప్ చేయాలి. అది ఆయన చెబుతున్న అది విద్యుని అడిగే ప్రశ్న, స్వామి నాకు తినడానికి కావాల్సినంత ఉంది, ఆస్తులు ఉన్నాయి, నేను సుఖంగానే ఉన్నాను, దానిలో సందేహం లేదు, కానీ మనశ్శాంతి లేదు. ఒక స్థాయి వరకు వాళ్ళని ఒక మన భార్య బిడ్డల బంధం అయిపోయింది, వాళ్ళు వాళ్ళు సంసారాలు చేసుకుంటున్నారు, మనము ఏ రామకృష్ణ గోవింద్ అని ఇలాంటి ఆశ్రమాలకి సత్సంగం చేయాలి. అంతేకాని మళ్ళీ నా మనవుడును కూడా నేను గొప్పోడుగా చేసి వాడు కాలేజీలో చేరింది కూడా నేను కళ్ళారా చూడాలి. దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. దాన్నే మొరటు సామెతలో యజమాని మడక మేడి పట్టుకుని దున్నరా అంటే జవిరి పనత పట్టుకున్నాడంటే ఒకడు యజమాని చెప్పింది మేడి పట్టుకో, పైన ఉంటుంది చూడండి నాగలికి మేడి ఉంటుంది ఒక కర్ర, దాన్ని పట్టుకుంటే శుభ్రంగా దున్నేయచ్చు. అదే చెప్పాడు యజమాని కూడా, మేడి పట్టుకుని దున్నునాయన అన్నాడు. మన యజమానే చెప్పాడు కదా, ఇంకా ఇది ఆ యజమాని దృష్టిలో పడాలని కింద నాగలి కర్రు అది ఉంటుంది చూడండి పనత, దాన్నే పట్టుకుని దున్నానన్నాడు, దున్నగలరా? అలా భగవంతుడు కూడా నీకు భార్య బిడ్డలు సంసారం ఇచ్చాం, దీనిలో ఓవర్ యాక్షన్ చేయబాక, వాళ్ళ యొక్క రాతల ప్రకారం వాళ్ళు కుట్టున్నారు, నువ్వు కాదు కారకుడివి, కారకుడు నేను, ఎవరికి ఏమిటి, ఎక్కడ పుట్టాలి, వాళ్ళ రాతలు ఏమి, అన్నీ నేను చూసుకుంటాను, నేను చూడటం కాదు, వాళ్ళ విధి రాత మీదనే ఉంది, అది తెల్లారిపోతుంది, నువ్వు దానికి కర్త కాదు, నువ్వు ఎగిసెగిసి పడబాక, ఏదో నీ బాధ్యత ఉన్నంత వరకు దాన్ని చేసి వదిలేసి ఇక నువ్వేం చేస్తావు, ఆశ్రమంలో కూర్చొని రమణ భాషం లేదు, మనసును మళ్ళించు
ఇంక అట్లా కాదు స్వామి, నా మనవరాలు ఒక్కసారి నేను కాలేజీకి వెళ్తే నేను చూడగలను. మనవరాలు వెళ్తాదిలే ఎందుకు ఊరికే, కూతురు కొడుకుని ఇష్టం అయిపోయింది. అలా మనకు కావాల్సింది మనసు ప్రశాంతత, దానికోసమే ఈ ప్రార్థన స్వామి, నాకు అట్లాంటి మనసును ప్రసాదించండి అని అడిగాడు. రైట్, భగవాన్ కూడా నవ్వాడు, అడిగేది అయిపోయింది. అంతవరకు ఈ భాషను మనకు పూర్తయింది.